महिला कोसम प्रत्येक प्रति सचिवालयंलో ఒక మహిళా పోలీస్ని పెట్టి మహిళా పక్షపాతి మహిళా సమస్యల్ని కూడా గ్రామ స్థాయి నుంచి తెలుసుకోవాలన్న చిత్తశుద్ధితో పని చేశారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ రోజు ఈ దేశానికే సుపరిపాలన ఫార్ములాని అందించిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు సార్. ఈ ఒక్క సచివాలయ వ్యవస్థని దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఇన్వెస్ట్ చేయా దాన్ని ఇంట్రోడ్యూస్ చేయాలని దాని మీద అధ్యయనం చేస్తున్నారన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిన గొప్ప విషయం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు ఆయన చేసిన ఇన్ని కార్యక్రమాలకి మరి కేంద్రం చేసిన సర్వేల్లో 15 నెలల్లోనే బెస్ట్ సీఎం లో థర్డ్ ప్లేస్ తీసుకొచ్చారు అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా నెంబర్ 1 సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష చంద్రబాబు పాలనలో వెలిసిన 43,000 బెల్ట్ షాపుల్ని సీఎం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే మరి దాన్ని తీసేయాలని అవి తీసేయించారన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అంతేకాకుండా మద్యం షాపుల్ని 33% అంటే సుమారు 1500 షాపుల్ని తొలగించేశారు అధ్యక్ష. ఎందుకంటే మద్యం రేట్లు కూడా పెట్టి సామాన్యానికి షాక్ కొట్టే విధంగా చేశారు. ఎందుకంటే మహిళల పసుపు కుంకుమ చాలా ముఖ్యమైన విషయం అధ్యక్ష. వాళ్ళ పసుపు కుంకుమ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయ వనరైన మద్యాన్ని కూడా ఈ రోజు దశల వారీగా తగ్గించుకుంటూ వెళ్ళటం, అలాగే బెల్ట్ షాపులు తీసేయటం, షాప్స్ ని ఏ విధంగా 1500 షాపుల్ని తొలగించారో కూడా మనం గమనించాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈ రోజు పేదవాడిలో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన జగన్ గారు ఈ రోజు పేదవాడి బిడ్డలు కూడా బుడిపుడి అడుగులు వేస్తూ బడికి వెళ్లేందుకు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి. అమ్మఒడి ద్వారా వాళ్ళు స్కూల్కి పంపించే విధంగా అమ్మకి సపోర్ట్ ఇవ్వటమే కాకుండా ఆ స్కూల్కి ఆ పిల్లాడు సంతోషంగా గర్వంగా వచ్చే విధంగా నాడు నేడు కింద ఆ స్కూల్ని రెన్యువేట్ చేయటమే కాకుండా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాళ్ళకి ఇచ్చిన స్కూల్ యూనిఫామ్ కానీ బ్యాగ్ కానీ బుక్స్ కానీ షూస్ కానీ బెల్ట్ కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పడం కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పడమే చాలా గర్వంగా భావిస్తున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొచ్చారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి పథకాన్ని అమలు చేసి ఎక్కడా కూడా డ్రాప్అవుట్స్ కూడా లేకుండా చేసిన సంగతి మనం గమనించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఉన్నాడు అధ్యక్ష, ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 6,000 స్కూల్ని మూసేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ని సొంతం చేయటం వల్ల ఈ ఏడాదిలోనే 3,00,000 మంది పిల్లలు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు చేరారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇక చివరిగా దిశ చట్టం అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళకి బుద్ధి లేకుండా దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మార్నింగ్ ఎలా వాకౌట్ చేశారో మీరు చూసారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి భయం అధ్యక్ష, వాళ్ళు 5 సంవత్సరాలలో ఏ విధంగా క్రైమ్ రేట్ పెరిగింది, ఏ విధంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ల ఆడవాళ్ళు వ్యభిచారంలోకి దిగారు, ఎలా ఉమెన్ ట్రాఫిక్ జరిగిందో అప్పుడున్న రికార్డు తీస్తే మీకే అర్థమవుతుంది అధ్యక్ష. అంతేకాకుండా చేసిన నేరస్తుల్ని వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేశారో కూడా మనం చూసాం అధ్యక్ష. చింతమనేని గారు ఉన్నారు అధ్యక్ష, వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే ఆయనకు సెటిల్మెంట్ చేస్తారు అధ్యక్ష. బండారు సత్యనారాయణ గారు మనుషులు పెందుర్తి ఎస్సీ మహిళను వ్యవస్థనం చేస్తే ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి చేయరు అధ్యక్ష. అలాగే రిషితేశ్వర్ని ఆ అమ్మాయి చావుకు కారణమైన ప్రిన్సిపాల్ని ఆ స్టూడెంట్స్ని ధూళిపాలన అనేది కాపాడటమే కాకుండా ఆ ఇష్యూని నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎంత వెటకారంగా మాట్లాడారో మీరు చూసారు అధ్యక్ష. అలాగే కాల్మాని సెక్స్ రాకెట్లో బోండా ఉమ్మగారు ఇంకా తదితరులు ఎవరైతే ఉన్నారో అవన్నీ పేర్లు అప్పుడు మనం చూడటం జరిగింది అధ్యక్ష. అలాగే రావెల కిషోర్ గారు జానీమూన్ అనే జిల్లా పరిషత్ మహిళని చంపేస్తానని అన్నారని ఆమె ఏడవటం మనం చూసాం అధ్యక్ష. సో ఇలా ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు ఆ రోజైతే వాళ్ళు అధికారం ఉందని తప్పించుకున్నారు, కానీ మొన్న ఎలక్షన్లో మహిళలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీరు చూసారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సాధికారత అంటే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మహిళలు ఎదగటమే కాదు భద్రత అనేది కూడా కల్పించినప్పుడే అది పరిపూర్ణమవుతుంది అన్న చిత్తశుద్ధితో ఈ దిశ చట్టాన్ని దిశ పోలీస్ స్టేషన్ని
అలాగే ఇలాంటి మహిళల మీద జరిగిన అగాయిత్యాల మీద ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి స్పెషల్ కోర్టులు ఇమిడియట్ గా పెట్టి సాల్వ్ చేయాలని ఒక గొప్ప ఆలోచన చేయడం అనేది మహిళల అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకి ఆత్మరక్షణ కల్పించేలాగా ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష ఈ దశ చట్టాన్ని చేయాలంటే దమ్ము ధైర్యం చిత్తశుద్ధి అమలు చేయగలనన్న నమ్మకం ఉండాలి అధ్యక్ష అవన్నీ పుష్కలంగా ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష ఈ దిశ చట్టం దిశ అనే పేరులోనే ఉంది అధ్యక్ష డి ఫర్ డెడికేషన్ ఐ ఫర్ ఇన్స్పిరేషన్ ఎస్ ఫర్ సెక్యూరిటీ హెచ్ ఫర్ హానర్ ఏ ఫర్ అష్యూరెన్స్ దట్ ఈస్ కాల్డ్ దిశ యాక్ట్ సార్ అధ్యక్ష ఇంత గొప్ప చట్టం కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తే వాళ్ళు ఏ విధంగా రాజమండ్రిలో ర్యాలీ చేసి అపహాసం చేశారో మీరు చూశారు మార్నింగ్ ఎలా వాకౌట్ చేశారో మీరు చూశారు అంటే మహిళ మీద గౌరవం లేదు మహిళకి రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి లేదు ప్రతి దానిని కూడా రాజకీయం చేసి ఏ విధంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనుకున్నా కూడా తన పాదయాత్రలో తను ఏదైతే మహిళల్ని చూసి వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నారో వాటన్నిటికీ పరిష్కారంగా మరి ఏ విధంగా గర్భంలో గర్భవతిగా ఉన్న మహిళ నుంచి కాటికి కాలు చెప్పుకున్న ముసలి వాళ్ళ వరకు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి పార్టీకి కూడా న్యాయం చేసే విధంగా ఆయన ముందుకెళ్లటం చూస్తుంటే ఇలాంటి గొప్ప నాయకుడిని మాకు ఇచ్చినందుకు మరి మా గౌరవ అధ్యక్షరాలు విజయమ్మ గారికి పాదాభివందనం ఈ అసెంబ్లీ సాక్షిగా చేసుకుంటూ జగనన్నకి మహిళలందరి ఆశీస్సులు ఉండాలి ఆయన 30-40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మా మహిళలకి ఎప్పుడూ అండగా ఉండి తన సొంత అక్క చెల్లెలుగా భావించి మా అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుకుంటూ ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్